చాలా నచ్చిందండి డార్లింగ్ ఆ సౌండ్ ఏంటి ఏమోనండి నాకు తెలియదు టా టా ది 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 పొందిన దానం తీసుకోవడం అనేది మా ఫ్యామిలీ బ్లడ్ లోనే లేదు అలాంటిది అంబేసరీని తిరిగి తీసుకోమంటావా నువ్వేం పెద్ద మనిషివే బాబు ఇదిగో వెంకట్రావు ఇల్లు డిస్ప్యూట్ లో ఉందంటే సొల్లు కబుర్లు చెప్తావేంటి నీ ఇంటికో నమస్కారం నీ ఇల్లు నువ్వు తీసుకొని నా సొమ్ము నాకు పడే ఇవ్వనంతే విషయం చాలా దూరం పోతుంది ఆ మాత్రం ఏమి చూసుకోగలం ఎవరికి వెళ్తే ఎల్ని చూస్తాం అంత దూరం ఎందుకండి ఛార్జీలు బొక్క అదేదో ఇక్కడే తెలుసుకుందాం రే బ్రోకర్ బుల్లబాయ్ మధ్యవర్తివి మధ్యలోనే ఉండు ఆ సైడ్ వెళ్తే టోల్ తీస్తా ఏ టైం నువ్వు చూసేది నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ ఆ సైడ్ కానీ వెళ్ళేవంటే తొక్క తీసేస్తానంతే మొదలండి సార్ ఎవరన్నా చూసారంటే మిమ్మల్ని నేను ఏదో ఫ్రాడ్ చేశాను అనుకుంటారు ఈ ఏరియాలో మనకి బ్రోకర్ గా చాలా మంచి పేరు అందుకేనా డిస్ప్యూట్ లోనే ఈ చెత్తగాడిలు నాకంట కట్టావు ఒరే సత్యరాజు గారు మాటలు మర్యాదగా రాని లేదంటే గుత్తి దిగిపోతేటాకుతున్నావా ఏ వెంకటరావు గారు నువ్వు నా గుత్తి కోస్తే నీ గుండె కోస్తారా గుండె కోస్తే ఒకేసారి పోతారు సార్ కానీ గుత్తి కోస్తే జీవితాంతం చస్తూ బతకాలి సార్ ఇంటిగా సెటిల్ చేసుకునే మ్యాటర్ ని వైలెంట్ గా మార్చదు సార్ ఆ ఒక్క ఆర్త చెప్పు సార్ అదే ఒక ఆర్త కూడా చెప్పు అయ్యో బాబోయ్ మీ ఇద్దరు సమస్యని పరిష్కరించడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవడేంటాడు ఆడు ఇది అనుకోను సార్ వాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంతను గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అంటే ఇప్పుడు మనం శంబలోయలోకి వెళ్ళాలా గబ్బర్ సింగ్ అంటే ఆ గబ్బర్ సింగ్ కా సార్ ఓహో పవన్ కళ్యాణ ఆయన కూడా కాదండి మన ఏరియా ఎస్ఐ మనూర్ ఎస్ఐ ఆడి దగ్గరికి బాబు మొత్తం నాకే తరలుతాడు మొత్తం నాకొద్దని నేను చెప్తానుగా అంతా నేను చూసుకుంటానుగా పదండి సెటిల్ చేసుకుందాం మ్యాటర్